పదేళ్ల క్రితం ఒక హాస్పిటల్ దగ్గర ఒక కొటేషన్ చదివాను. అదేంటంటే యు ఆర్ ఆల్రెడీ టూ స్వీట్ సో డోంట్ ఈట్ స్వీట్స్ అని. అంటే మీరు ఆల్రెడీ తీయగానే ఉన్నారు, మీరు ఇంకా స్వీట్స్ తినకండి అని. షుగర్ కోసం చాలా చదివాను. అయితే ఈ షుగర్ని మనం పూర్తిగా అవాయిడ్ చేయకూడదు, ఎందుకంటే మన బాడీకి షుగర్ కావాలి. కాకపోతే దీన్ని ఇలా రిఫైన్డ్ షుగర్ నుంచి కాకుండా న్యాచురల్గా దొరికే ఫ్రూట్స్ నుంచి తినాలి. ఈ విషయం చాలామందికి తెలిసే ఉంటుంది, నేను చెప్పక్కర్లేదు. చాలామంది ఫ్రూట్ జ్యూసెస్ తాగడం చాలా హెల్దీ అనుకుంటారు. నేను కూడా మొన్నటి వరకు అలాగే అనుకునేదాన్ని. ఆరెంజ్ కొనుక్కొని హెల్దీ అని చెప్పి తెగ ఆరెంజ్ జ్యూసులు చేసుకుంటూ తాగేదాన్ని. కానీ అలా చేయడం చాలా పిచ్చి పని అంట ఈ మధ్య తెలిసింది. ఎందుకంటే ఫ్రూట్లో షుగర్తో పాటు ఫైబర్ అనేది ఉంటుంది. ఆ ఫైబర్ మన బాడీలోకి వెళ్తే ఈ షుగర్ అనేది ఏదైతే ఉందో అది మన బ్లడ్లోకి ఒకేసారి కలిసిపోకుండా ఈ ఫైబర్ కాపాడుతుంది. సో మీరు ఓన్లీ ఫ్రూట్ జ్యూస్ తాగారనుకోండి, ఆ ఫైబర్ ఏదైతే ఉందో అంటే ఆ పిప్పిని మనం తీసి పక్కన పడేస్తాం. అప్పుడు ఓన్లీ స్వీట్ అంటే షుగర్ మాత్రమే మన బాడీలోకి వెళ్తుంది. అప్పుడు ఏమవుతుందంటే ఈ స్వీట్ మొత్తం ఒకేసారి బ్లడ్లో కలిసిపోతుంది. అప్పుడు మన బ్లడ్లో షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా రైజ్ అవుతాయి అన్నమాట. అప్పుడు ఆ షుగర్ని కంట్రోల్ చేయడానికి మన బాడీ మోర్ నెంబర్ ఆఫ్ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మనకి షుగర్ ప్రాబ్లం వస్తుంది. సో ఫ్రూట్తో పాటు మీరు షుగర్ తీసుకుంటే ఫ్రూట్లో ఉన్న ఫైబర్ షుగర్ని ఒకేసారి బ్లడ్లో కలిసిపోకుండా ఆపుతుంది. అది ఫైబర్ కొంచెం కొంచెంగా షుగర్ మన బాడీలో కలిసేలా చేస్తుంది. అప్పుడు ఇన్సులిన్ కూడా మన బాడీ కొంచెం కొంచెం ప్రొడ్యూస్ చేస్తుంది. అప్పుడు మన బాడీలో షుగర్ లెవెల్స్ బ్యాలెన్స్డ్గా ఉంటాయి. దీనికి యాడ్ ఆన్ ఏంటంటే మనం ఇంకా ఫ్రూట్ జ్యూస్ షాప్కి వెళ్ళి జ్యూస్ తాగుతాం. సో వాడు ఈ స్వీట్ నీళ్లు మాత్రమే కాకుండా దాంట్లో ఇంకా ఎక్స్ట్రాగా పంచదార కలుపుతాడు. అది కాకుండా యాడ్ ఆన్ బోనస్ కింద ఒక చెత్త వాటర్తో ఐస్ క్యూబ్స్ చేసి దాన్ని మన మొహం మీద కడతాడు. ఇంకేముంది, గోవిందా గోవిందా. ఇంకో విషయం ఏంటంటే మనందరం కూడా ఆయిల్ ఫ్రీ ఫుడ్స్ తింటే హెల్తీగా ఉంటాం అనే విషయం తెలుసుకున్నాం. కాకపోతే ఈ ఆయిల్ కంటే ఎక్కువగా మేజర్గా మన బాడీలోకి వెళ్ళి డ్యామేజ్ చేసేది షుగర్ మాత్రమే. ఈ మధ్య మన షాపుల్లో ఫ్యాట్ ఫ్రీ ప్రొడక్ట్స్, లో ఫ్యాట్ యోగర్ట్ అని చూస్తున్నాం కదా, లో ఫ్యాట్తో వచ్చే పెరుగు, దీన్ని చాలామంది కొనుక్కుంటున్నారు. ఎందుకంటే ఫ్యాట్ తక్కువగా ఉంటుంది, హెల్తీగా ఉంటున్నామని. అయితే ఇదంతా ఒక పెద్ద మోసం, ఇదంతా ఒక పెద్ద స్కాము. మీరు మాత్రం ఇలాంటివి కొనుక్కోకండి. ఇదే కాదు, లో ఫ్యాట్ అని చెప్పిన ఏ ప్రోడక్ట్ కూడా మీరు కొనుక్కోవద్దు. ఎందుకంటే వాళ్ళు దీంట్లో ఫ్యాట్ ఫ్రీ అని చెప్పేసి దాంట్లో ఉన్న ఫ్యాట్ మొత్తం రిమూవ్ చేసేసి దాంట్లో టేస్ట్ పెంచడానికి హై అమౌంట్స్ ఆఫ్ షుగర్ మరియు సాల్ట్స్ కలుపుతారు. ఫ్యాట్ లేదు కదా అని చెప్పి మనం అది కొనుక్కొని తినేస్తాం, కానీ దాంట్లో ఉండే హై అమౌంట్ ఆఫ్ షుగర్ మన బాడీలోకి వెళ్ళి మళ్ళీ అది ఫ్యాట్ కింద కన్వర్ట్ అవుతుంది. సో ఇలాంటివన్నీ నమ్మకండి. దీనికంటే కూడా ఫుల్ ఫ్యాట్ పెరుగు తినడం చాలా బెస్ట్. అసలు వాటి అన్నింటికంటే కూడా ఎలాంటి కెమికల్స్ లేని హోమ్ మేడ్ పెరుగు అయితే అసలు గొడవే లేదు. ఇన్స్టంట్ పాట్లో అబ్రాడ్లో ఉన్న వాళ్ళు పెరుగు ఎలా చేసుకోవాలి అనేది నేను వేరే ఛానల్లో చేశాను, పైన లింక్ వస్తుంది. కావాలంటే లింక్ నేను డిస్క్రిప్షన్లో కూడా యాడ్ చేస్తాను. అలానే షుగర్ పూర్తిగా కూడా అవాయిడ్ చేయకూడదు, ఎందుకంటే మన బాడీకి సాల్ట్, షుగరు, ఫ్యాట్, స్పైసెస్ అన్నీ కూడా బ్యాలెన్స్డ్గా కావాలి. సో ఆ బ్యాలెన్స్ని మనం కాపాడుకోవాలంటే మనం ఈ రిఫైండ్ షుగర్ని వదిలేసి న్యాచురల్ షుగర్ని వాడుకోవాలి. యాక్చువల్గా ఈ రిఫైండ్ షుగర్నే మనం రియల్ షుగర్ అనుకుంటున్నాం. ఇది మన మోడర్న్ వరల్డ్లో ఉన్న దురదృష్టం. దానివల్ల షుగర్ ఫ్యాక్టరీలకి డబ్బులు వస్తాయి, గవర్నమెంట్కి ట్యాక్సుల రూపంలో రెవెన్యూ వస్తాయి, కానీ మన బాడీకి మాత్రం బీపీలు, షుగర్లు, హార్ట్ అటాక్లు వస్తాయి. అల్టిమేట్గా షుగర్ మనకు కావాలి. సో ఈ షుగర్ని మన నేచర్ మనకి న్యాచురల్గా ఇచ్చే వాటి నుంచి మనం తెచ్చుకుంటే బాగుంటుంది. అందులో ఇంపార్టెంట్ది డేట్స్ అంటే ఖర్జూరం. ఖర్జూరంలో బోల్డంత షుగర్ ఉంటుంది. దాంతోపాటు చాలా ముఖ్యమైన ఫైబర్, ఐరన్, కాల్షియం ఇలా మంచివి కూడా ఉంటాయి. సో డేట్స్లో వచ్చే షుగర్ని మనం తీసుకుంటే మనకి బాడీకి అంతగా ఎఫెక్ట్ ఉండదు, దానివల్ల మన ఆరోగ్యం కూడా సక్రమంగా ఉంటుంది. సో షుగర్ని మానేసి ఈ ఖర్జూరం మీరు ఎక్కువగా కొనుక్కొని దాన్ని మిక్సీలో వేసి పేస్ట్ చేసి ఒక బాటిల్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 2 వీక్స్ లాగా వస్తుంది. మీరు ఇంట్లో ఓట్స్ చేసుకోవాలనుకున్నా, లేదా ఏమైనా పాయసం చేసుకోవాలనుకున్నా, స్వీట్స్ చేసుకోవాలనుకున్నా, ఐస్ క్రీమ్ చేసుకోవాలనుకున్నా, లేదా టీలో అయినా మీరు కలుపుకొని యూస్ చేసుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి అవన్నీ పక్కన పెట్టేసి ఈ డేట్ పేస్ట్ అనేది వాడండి. కానీ ఇందులో కూడా చాలామంది డేట్ సిరప్ మంచిదని చెప్పి డేట్ సిరప్ కొనుక్కుంటూ ఉంటారు. కానీ డేట్ సిరప్ అంత మంచిది కాదు, ఎందుకంటే నేను ఇందాక చెప్పాను కదా, ఫ్రూట్స్లో నుంచి ఫైబర్ని తీసేసి స్వీట్ మాత్రం ఉంచుతున్నారు. కాబట్టి ఈ డేట్లో ఎంతో ముఖ్యమైన ఫైబర్ మాత్రం తీసేసి దాంట్లో ఉన్న షుగర్ నీళ్లు మాత్రమే మనకి ఇస్తారు. సో ఈ డేట్ సిరప్ అంత మంచిదైతే కాదు. దానికంటే ఆర్గానిక్ డేట్ షుగర్ ఏదైనా దొరికితే దాంట్లో ఫైబర్ ఉంటుంది, సో అది మంచిదే. సో మీరు డేట్ పేస్ట్ అయినా వాడండి, డేట్ షుగర్ అయినా వాడండి, కానీ డేట్ సిరప్ మాత్రం వాడకండి. ఈ డేట్స్ నేను టెస్కోలో కొన్నాను 3 పౌండ్స్కి, అంటే 300 రూపీస్ అనమాట. సో ఈ డేట్ పేస్ట్ రెసిపీని నేను ఒక హెల్దీ వేగన్ బుక్లో చూసి చేస్తున్నాను. వీగన్ బుక్ ఎందుకు కొన్నానంటే నేను యాక్చువల్గా నాన్ వెజిటేరియన్ అనమాట. వీక్లో ఒకసారైనా నాన్ వెజ్ తినకపోతే నేను ఉండలేను. ముక్క లేకపోతే ముద్ద తెగదంటారు కదా, ఆ టైపే. చికెన్ బిర్యానీ కోసం ప్రాణమైన ఇచ్చేస్తాను. కానీ ఈ మధ్య రీసెంట్గా బీట్ ద క్యాన్సర్ అనే బుక్ చదివాను.
అందులో మిల్క్ ప్రొడక్ట్స్ మరియు మీట్ ప్రొడక్ట్స్ నుంచి క్యాన్సర్కి దగ్గర రిలేషన్ ఉంది అనే విషయం తెలుసుకున్నాను. సో ఇందులో ఉన్న కంటెంట్స్ మిగతా వాళ్ళకు కూడా షేర్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. సో బీట్ ద క్యాన్సర్ బుక్లో ఏముంది అనే దాని మీద నేను నెక్స్ట్ వీడియో చేయబోతున్నాను. అందులో ఉన్న విషయాలన్నీ చదివిన తర్వాత నా మైండ్లో అయితే ఈ వెయిట్ లాస్, వెయిట్ గెయిన్ అనే కాన్సెప్ట్ అయితే చాలా ఫూలిష్గా అనిపించింది. మనం ప్రపంచానికి సన్నగా కనబడాలి, స్లిమ్గా కనబడాలి, పర్ఫెక్ట్గా కనబడాలి అని మాత్రమే ఆలోచిస్తున్నాం. దానికోసం ఏదేదో చేసి సనబడడానికి ట్రై చేస్తున్నాం. కానీ యాక్చువల్గా మనం హెల్దీగా తినాల్సింది సొసైటీ కోసం కాదు, మన బాడీకి రోగాలు రాకుండా ఉండడానికి. ఆ ఇంపార్టెంట్ పాయింట్ని వదిలేసి సనబడడానికి ఏం చేయడానికైనా రెడీ అయిపోతున్నారు, ఎంత ఎక్స్ట్రీమ్కైనా వెళ్ళిపోతున్నారు. అంటే తినడం మానేసి ఇంకా ఏ ఎక్స్పెరిమెంట్ కావాలంటే ఆ ఎక్స్పెరిమెంట్ చేయడానికి రెడీ అయిపోతున్నారు. లైఫ్ కోసం కూడా ఆలోచించట్లేదు చాలామంది. సో ఈ బుక్ చదివిన తర్వాత నేను సన్నబడాలి అనే కాన్సెప్ట్ని పక్కన పెట్టి ముందైతే ఆరోగ్యంగా ఎలా ఉండాలి అని చెప్పి నాలెడ్జ్ పెంచుకుంటున్నాను. ఇదే ప్రాసెస్లో మనం సన్నబడడం అనేది ఆటోమేటిక్గా జరిగిపోతుంది. సో దానికోసం సెపరేట్గా ఉపవాసాలు ఉంటూ మన బాడీకి కష్టం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా నేను వీగన్గా అయితే మారలేదు, బట్ స్లోగా ట్రాన్సిషన్ అవుదాం అని చెప్పి అలవాటు చేసుకుంటున్నాను. కష్టమే కానీ ట్రై చేస్తాను. సో ప్రెజెంట్ అయితే ఈ ఆర్టిఫిషియల్ షుగర్ని మా లైఫ్ నుంచి ఎలిమినేట్ చేస్తున్నాం. దానికోసం ఈ డేట్ పేస్ట్ తయారు చేస్తున్నాను. ఆ రెసిపీ ఇక్కడ చూపిస్తాను, చూడండి. ఈ డబ్బాలో 300 గ్రాముల డేట్స్ ఉన్నాయి, కానీ నేను 200 గ్రాములు మాత్రమే తీసుకుంటున్నాను. ఎందుకంటే రెసిపీ బుక్ లో అలాగే ఉంది కాబట్టి. జోక్, మొత్తం వాడేస్తే పాడైపోద్దని కొంచెమే వాడాను. 200 గ్రామ్స్ డేట్స్ ని తీసుకుని లోపల ఉన్న పిక్కల్ని పీకేయాలి. డేట్స్ మాటకేమో కానీ నాకు మాత్రం పత్తి మీద దూది పీకడం అంటే భలే ఇష్టం. పిక్కలు తీసేసిన ఈ ఖర్జూరాన్ని 1.5 గ్లాస్ నీళ్లు పోసి సిమ్లో పెట్టి మూత పెట్టి ఉడికించాలి. ఇలా ఉడికిస్తే బూజు పట్టకుండా ఎక్కువ రోజులు ఉంటుందంట. ఓ 5 నిమిషాలు ఉడికాక కొంచెం చల్లార్చి మిక్సీ గిన్నెలో పోసేయండి. 1 స్పూన్ నిమ్మరసం, 1 చిటికెడు ఉప్పు వేయాలంట. ఎందుకా నాకేం తెలుసు, a+b² = a² + b² + 2ab అంటే ఎందుకు అని అడిగారా, బట్టి పట్టారు కదా. అలాగే ఇది కూడా మిక్సీ ఆన్ చేసి పేస్ట్ అయ్యే వరకు రుబ్బుకోవడం. వేడివేడి డేట్ పేస్ట్ అంటే ఖర్జూరం పేస్ట్ రెడీ. ఉదయాన్నే లేచి టూత్ బ్రష్ మీద కాకుండా బ్రష్ చేసాక మీరు తాగే టీలో వేసుకోండి. షుగర్ కంటే చాలా బెటర్ ఆప్షన్. ఏంటి టేస్ట్ ఉండదా? ఆర్టిఫిషియల్ టేస్ట్ కి అలవాటు పడిపోయి న్యాచురల్ టేస్ట్ టేస్ట్లెస్ గానే అనిపిస్తుంది. అలవాటు చేసుకోండి ఇదే. దీన్ని ఇలా క్లీన్ చేసిన గాజు సీసాలో పెట్టుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే 3 వారాల దాకా వస్తుందట. హెల్దీ లైఫ్ కోసం నేను ఒక స్టెప్ వేసాను, మరి మీరు ఎప్పుడేస్తారు?